చంద్రయాంత్రి మిషన్లో భాగంగా జాబిల్లి దక్షిణ ధ్రువంపైకి వెళ్లిన ప్రజ్ఞాన్ రోవర్ తనకు అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేసింది ఇవాటి నుంచి చంద్రుడిపై పద్నాలుగు రోజుల పాటు చీకటి ఉండనున్న నేపథ్యంలో రోవర్ను ఇస్రో స్లీప్ మోడ్లోకి పంపించింది సురక్షితమైన ప్రాంతంలో పార్క్ చేసి రోవర్ను స్లీప్ మోడ్లోకి పంపించినట్లు ఇస్రో ప్రకటించింది ఏపీఎక్ఎస్ పెలోడ్లను కూడా టర్న్ ఆఫ్ చేశామని వెల్లడించింది రోవర్ను స్లీప్ మోడ్లోకి పంపించే ముందు తాము సేకరించిన డేటాను పెలోడ్లు ల్యాండర్ సహాయంతో భూమిపైకి చేరవేశాయని చెప్పింది ప్రస్తుతం ప్రజ్ఞాన్ రోవర్ బ్యాటరీలు పూర్తి స్థాయిలో రీఛార్జ్ అయి ఉన్నాయని ఇస్రో తెలిపింది మళ్లీ చంద్రుడిపై పగలు రాగానే కాంతిని గ్రహించేందుకు వీలుగా సోలార్ ప్యానెల్స్ ను చేసి ఉంచామని పేర్కొంది మళ్లీ చంద్రుడిపై ఈ నెల ఇరవై రెండవ తేదీన వెలుతురు వస్తుందని అప్పుడు మళ్లీ సోలార్ ప్యానల్స్ పనిచేసే అవకాశం ఒకవేళ సోలార్ ప్యానెల్ మళ్లీ పనిచేస్తే ప్రజ్ఞాన్ రోవర్ స్లీప్ మోడ్లో నుంచి బయటకొస్తుందని అప్పుడు దాన్ని కొత్త అసైన్మెంట్ అప్పచెపుతామని ఇస్రో తెలిపింది లేదంటే చంద్రుడిపై భారత అంబాసిడర్ గా శాశ్వతంగా ఉండిపోతుందని వ్యాఖ్యానించింది ల్యాండర్ విక్రమ్ రోవర్ ప్రజ్ఞాన్ పూర్తిగా సూర్యరశ్మి ఆధారంగా పనిచేస్తాయి జాబిలిపై రాత్రైతే డిగ్రీ సెల్సియస్కు ఉష్ణోగ్రతలు పడిపోతాయి అందుకే చంద్రుడిపై పగలు ఉండే పద్నాలుగు రోజులే వీటి జీవితకాలమని ఇస్రో ఇప్పటికే ప్రకటించింది రాత్రి సమయంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడి ల్యాండర్ రోవర్లోని వ్యవస్థలు పనిచేయవు ల్యాండర్ రోవర్ లోని వ్యవస్థలు సూర్యరశ్మి ఆధారంగా పనిచేస్తాయి కాబట్టి పద్నాలుగు రోజుల తర్వాత అవి పనిచేయడం అసాధ్యం అందుకే వాటిని స్లీప్ మోడ్లో పెట్టారు అయితే పద్నాలుగు రోజులు రాత్రి తర్వాత కూడా ప్రతికూల పరిస్థితులను తట్టుకొని నిలబడితే ల్యాండర్ రోవర్ తిరిగి పనిచేసే అవకాశం ఉంది పగటి ఉష్ణోగ్రతల కారణంగా ల్యాండర్ రోవర్ సూర్యరశ్మితో ఇంధనాన్ని తయారు చేసుకుని మళ్లీ పనిచేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటున్నారు శాస్త్రవేత్తలు అదే జరిగితే అవి మరో లూనా డే వరకు సేవలు అందిస్తాయి అలాగైతే అది బోనస్ గానే భావించాలి కానీ ల్యాండర్ రోవర్ రెండూ పని చేస్తేనే భూమికి సమాచారం చేరుతుంది రోవర్ నేరుగా భూమిపైకి సమాచారాన్ని పంపించలేదు ఈ కారణంగానే రోవర్ పనిచేసినా ల్యాండర్ వ్యవస్థ కుప్పకూలిపోతే మిషన్ వృధా అవుతుంది అదే సమయంలో ల్యాండర్ ఒకటే పనిచేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు జాబిల్ ఉపరితలంపై చక్కెర్లు కొడుతూ పరిశోధనలు చేసే రోవర్ పని చేయకపోయినా మిషన్ అక్కడితో ఆగిపోతుంది చంద్రయాంత్రి మిషన్లో భాగంగా జాబిల్లి దక్షిణ ధృవంపైకి వెళ్ళిన ప్రజ్ఞాన్ రోవర్ తనకు అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేసింది ఇవాల్టి నుంచి చంద్రుడిపై పద్నాలుగు రోజుల పాటు చీకటి ఉండనున్న నేపథ్యంలో రోవర్ను ఇస్రో స్లీప్ మోడ్లోకి పంపించింది సురక్షితమైన ప్రాంతంలో పార్క్ చేసి రోవర్ను స్లీప్ మోడ్లోకి పంపించినట్లు ఇస్రో ప్రకటించింది ఎల్ఐబీఎస్ పెలోడ్లను కూడా టర్న్ ఆఫ్ చేశామని వెల్లడించింది రోవర్ను స్లీప్ మూడ్లోకి పంపించే ముందు తాము సేకరించిన డేటాను పెలోడ్లు ల్యాండర్ సహాయంతో భూమిపైకి చేరవేశాయని చెప్పింది ప్రస్తుతం ప్రజ్ఞాన్ రోవర్ బ్యాటరీలు పూర్తి స్థాయిలో రీఛార్జ్ అయి ఉన్నాయని ఇస్రో తెలిపింది మళ్లీ చంద్రుడిపై పగలు రాగానే కాంతిని గ్రహించేందుకు వీలుగా సోలార్ ప్యానెల్స్ ను సిద్ధం చేసి ఉంచామని పేర్కొంది మళ్లీ చంద్రుడిపై ఈ నెల ఇరవై రెండవ తేదీ వెలుతురు వస్తుందని అప్పుడు మళ్లీ సోలార్ ప్యానెల్స్ పనిచేసే అవకాశం ఉందని పేర్కొంది ఒకవేళ సోలార్ ప్యానెళ్లు మళ్లీ పనిచేస్తే ప్రజ్ఞాన్ రోవర్ స్లీప్ లో నుంచి బయటకొస్తుంది అప్పుడు దానికి కొత్త అసైన్మెంట్ అప్పజెపుతామని ఇస్రో తెలిపింది లేదంటే చంద్రుడిపై భారత అంబాసిడర్గా శాశ్వతంగా ఉండిపోతుందని వ్యాఖ్యానించింది